గోవిందా గోవింద వడ్డీ కాసుల వాడి లడ్డూలా కూడా దోపిడీయే. ఏమిటయ్యా ఏడుకొండల స్వామి, ఎంతో భక్తితో ముడుపులు చెల్లించుకునే మాకు మనసారా ప్రసాదం తినే భాగ్యం కూడా లేదా అంటూ భక్తులు ఆందోళన పడాల్సిన పరిస్థితి తెస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ కౌంటర్లో లడ్డూ కొన్న భక్తుడు తూకం వేయమని అడగ్గా 160 గ్రాములు ఉండవలసిన లడ్డూ 100 గ్రాముల నుంచి 110 గ్రాముల వరకు ఉంది. దీన్ని ఇదేమిటని అడిగిన భక్తుడికి అక్కడ సిబ్బంది ఎలా సమాధానం చెప్పారు మీరే వినండి. ఇక ప్రసాదంలో కూడా ఇంత దగానా, ఇంత దిగచారాలా అంటూ ఆ భక్తుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఎంత చీటింగ్ చేస్తున్నారంటే తిరుపతిలో 160 గ్రాముల లడ్డు 100 గ్రాములకి ఇస్తున్నారు. ఇచ్చేది ఎవరు? నువ్వు నేనా? అక్కడ ఒక నిమిషం, నేను వేరే కౌంటర్ ఎత్తిస్తానా? ఎందుకు ఎత్తిస్తావు? కాదు చూడు, మరి ఎలాగ చూడు, పని పెట్టు. చూడండి, 90 గ్రాములు. ఎంత చీటింగ్ జరుగుతుందంటే తిరుపతిలో అంత చీటింగ్ జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు చేస్తున్న చీటింగ్ ఇది. పెట్టావు పెట్టావు. ఇది తిరుపతి పరిస్థితి అండి. నిలువు దోపిడీ చేస్తున్న టీటీడీ వ్యవస్థ, నిలువు దోపిడీ చేస్తున్న టీటీడీ వ్యవస్థ అందే 160 గ్రాములు ఉండాలి, 100 గ్రాములు ఉంది. ఇది టీటీడీ చేస్తున్న దౌర్భాగ్యం. డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను.